బక్చినియోస్ తార్నక హనుమాన్ నగర్లోని శివ ఆంజనేయ ఆలయంలో సాయిబాబా ఆలయం నిర్మించే సంవత్సరం పూర్తయిన సందర్భంగా మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ప్రభాకర్ హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసిన అనంతరం అన్నదానం చేశారు. మరి ఒక సంవత్సరం కింద సాయిబాబా గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించి మరి ముఖ్యంగా చంద్రారెడ్డి గారి దంపతులు కార్తీకారెడ్డి చంద్రారెడ్డి గారు వారి ఒక గైడెన్స్లో ఇక్కడ స్థాపించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను అసలు ఊహించలేదు ఇంత చక్కటి ఆలయం, ఇంత చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో ఇన్ని రకాల పూజలు ఇక్కడ అన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. చాలా చక్కగా, చాలా సంతోషం. ఏదేమైనా కూడా భగవంతుడితో మేము ఇదే వేడుకుంటా ఉన్నాము. ఈ ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషం ఉండాలని సమాజం రావడం వల్ల చాలా సంతోషం. అదేవిధంగా ఈ ప్రాంతంలో సాయిబాబా విగ్రహం పెట్టిన తర్వాత ఇంకా అభివృద్ధి చేసి, అంటే నగరము ఎలా అభివృద్ధి చెందిందో అదేవిధంగా ఈ డివిజన్ కూడా బాగా అభివృద్ధి చెందింది. వారి అనుగ్రహము సాయిబాబా కటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా. ఈ దేశంలో కుల వ్యవస్థను అంతమొందించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ ప్రేమికుల దినోత్సవం నిర్వహించారు. కులాంతర వివాహం చేసుకున్న ప్రేమికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కులాంతర వివాహం చేసుకున్న దంపతులు వారి జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను, ఇబ్బందులను వివరించారు. వ్యతిరేకంగా పోరాడదాం, హిందూ మనువాదానికి వ్యతిరేకంగా పరిమితం కాదు. చదువు సంధ్యలుండి ఉన్నతోద్యోగాలు చేస్తున్న కుటుంబాలని కూడా ఈ జాడ్యం వదలడం లేదు. ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ అందరూ కూడా ఇవాళ దేశంలో ఉన్నటువంటి కులాన్ని పెంచిపోషించడంలో భాగంగా మాత్రమే ప్రేమికులు ఎక్కడ కనపడ్డాల మీద దాడులు చేస్తామని చెప్పేసి బహాటంగా ప్రకటిస్తున్నా కానీ ప్రభుత్వం కానీ పాలక వర్గాలు కానీ పోలీసు కూడా వాళ్ళకు మాత్రమే సపోర్ట్గా ఉండు, ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రేమికులకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. దీన్ని తిప్పికొట్టడంలో భాగంగానే ఎందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న తెలంగాణ రాష్ట్రాన్ని నిరసిస్తూ శుక్రవారం సీమాంధ్రకు చెందిన రాజగోపాల్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు. దేశ ప్రతిష్టకు కళంకం, సీమాంధ్ర దుష్టచర్యలు అంటూ నినాదాలు చేస్తూ కసబ్, అఫ్జల్ గురు లాంటి దేశద్రోహి లగడపట్టి శిక్షార్హుడు అని తెలంగాణ న్యాయవాదులు ఆయన దిష్టి బొమ్మను దహనం చేశారు. డెమోక్రసీ ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో ప్రపంచం మొత్తం మనల్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నది. అటువంటి ప్రజాస్వామ్య విరుద్ధంగా నిన్న లగడపాటి వేణుగోపాల్ రెడ్డి ప్రవర్తించారు. ఒక పార్లమెంటులోకి పేపర్ పౌడర్ తీసుకొని వచ్చిండు అంటే ఎవరు చంపడానికి తీసుకొచ్చావు నువ్వు? తెలంగాణ పిల్లలు సహకారం చేయడం, తెలంగాణ ప్రజల కల సహకారం కాబోతున్నటువంటి వేళ ఈరోజు నువ్వు పేపర్ పౌడర్ తెచ్చి పార్లమెంటు మొత్తం కలుషితం చేస్తూ ఉన్నావు. లగడపాటి రాజగోపాల్ కబర్దార్, నిన్ను
దేశ బహిష్కరణ చేసి ఉరిశిక్ష విధించిన అవసరం ఉంది. పార్లమెంట్ లో మళ్ళీ ఎప్పుడు కాంటెస్ట్ చేయకుండా జీవితకాల రోజును నిరసిస్తూ హైత్ నగర్ మండలం సంఖ్య నగర్ లో బజరంగ్ దళ్ హిందూ వాహిని కార్యకర్తలు ప్రేమికులకు చుక్కలు చూపించారు. పెళ్లి చేస్తామంటూ పరుకులు పెట్టించారు. ప్రేమ చెంటలు కనిపిస్తే పెళ్లి చేస్తామంటూ ప్రేమికుల తల్లిదండ్రులకు హెచ్చరించినప్పటికీ ప్రేమికులు యథావిధిగా సంఖ్య నగర్ లో తిరుగుతూ ఉండడంతో బజరంగ్ దళ్ హిందూ వాహిని కార్యకర్తలు ప్రేమికులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. దానికి కాదు వాళ్ళ ఫ్రీడమ్ మీరు అడ్డుకోవడానికి అర్థాలు తెలియదు కదా మీకు. హైదరాబాద్ మౌలాలి గాయత్రీ నగర్ లో ఇంటి తాళాలు పగలు కొట్టి ఇంట్లోని 17 తులాల బంగారు నగలు 4.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు దుండగులు. తన కూతురు వివాహ వేడుకలకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలు కొట్టి అందిన కడికి దోచుకెళ్లారని బాధితుడు మహమ్మద్ యూసఫ్ చెప్తున్నాడు. అయితే తన కుమారుడు బావ కలిసి దొంగతనానికి పాల్పడ్డారని యూసఫ్ ఆరోపిస్తున్నాడు. ఇందుకు కుటుంబంలోని ఆస్తి తగాదాలు కారణమని తెలుస్తుంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామని మల్కాజ్గిరి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. ప్రాపర్టీ విషయంలో వీళ్ళ మధ్య జరుగుతున్న డిస్ప్యూట్ చాలా రోజుల నుంచి ఇది దరఖాస్తు కూడా ఉంది. ఆయన ఈ దరఖాస్తు కూడా ఇస్తున్నాడు. ఇది దొంగతనం అయితే ఈ విధంగా పాత డిస్ప్యూట్ గురించి దొంగతనం ఇవ్వాల్సిన అవసరం లేదు. దొంగతనం అంటే సమ్ అన్నోన్ పర్సన్స్ వచ్చి చేస్తే ఎవరో చేశారు సార్ అని అంటారు. కానీ ఈయన పెళ్లికి వెళ్ళారు. వీళ్ళు పెళ్లికి వెళ్ళిన తర్వాత తెలుసు కాబట్టి కొడుక్కి పెద్ద కొడుక్కి వీళ్ళకి మధ్య ఒక 40 లాక్స్ మనీ విషయంలో ట్రాన్సాక్షన్ విషయంలో బయటకు వచ్చి ఎవరు రావద్దు లోపలికి దొంగలు పడ్డారు అని మా కొడుకుదే కొడుకువాడు చిన్న బావ నవాబ్ అంటూ యూనూస్ అని వాళ్ళిద్దరే వాళ్ళు చేసింది ఇది. ఇది నాకు సంవత్సరం నుంచి ఇబ్బంది పెడుతుంది. ఓ పోయి పోలీసులు మైలేజ్ చేసుకుని నాకు ఇక్కడ పంపడము ఇవన్నీ ఏదేదో చేస్తున్నాడు. ఎక్కడ వడదానపేట నుంచి పంపిండు ఇద్దరు కానిస్టేబుల్. ఏమేమి పోయింది ఇప్పుడు చూడు సార్, నా దగ్గర 4.5 లక్షలు క్యాష్ పోయింది సార్. ఒక మినిమం 4.5 లక్షలు లేదు, నా 8 తులాలు బంగారం మీద సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా. జన్లోక్పాల్ బిల్లును ఆమోదించకపోవడంపై మనస్తాపం. మొదలైన టీడీపీ అధినేత ప్రజాగర్జన. తాడపల్లిగూడెంలో మొదటి సభ. మల్కాజ్గిరిలో భారీ చోరీ. కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్న బాధితులు. ఇదేపటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.